హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడ మన కిచెన్లోన ఇంట్లోనే చేసుకున్న పనులను సింపుల్గా చేసుకున్న మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం ఏదైనా కూడా సోజీ రవ్వ కానీ లేదంటే నూకలు కానీ ఇటువంటి కొనేటప్పుడు ఇటువంటి కవర్స్ అనేవి వచ్చినట్లయితే మనం ఎందుకు పనికిరవని పడేస్తూ ఉంటాం కదా. టిప్ కనుక మీకు తెలిసినట్లయితే ఎప్పటికీ కూడా ఇటువంటి కవర్స్ ఉన్నట్లయితే పడారండి. దీంతో మనకి ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చక్కగా మనం కానీ లేదంటే చిన్నపిల్లలకి బోర్డులా కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే మూడు వైపులా కూడా కవర్ను అయితే కట్ చేసేసానండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ ఉంటే తీసుకున్నాను. అంటే మనకి అట్ట పీసులు అనేవి ఒక బాక్సెస్ గట్ట వస్తున్నట్లయితే పడేస్తూ ఉంటాం కదండి. సో వాటిని పడేయకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసం తీసుకునే కవర్ని, అంటే మనం ముందు కట్ చేసుకున్నాం కదా ఆ కవర్ని, కరెక్ట్గా మనం తీసుకునే అట్ట పీస్ కంటే అట్ట ముక్కకి ఈ విధంగా చుట్టూ పిన్ చేసేసుకున్నాను అనమాట ఊడిపోకుండా. ఈ విధంగా మనం పిన్ చేసుకున్న పర్వాలేదు, లేదంటే గమ్ము అంటించేసుకొని సెట్ చేసుకుని సరిపోతుందండి. మాకు చిన్న స్మాల్ సైజు బోర్డు అయితే సింపుల్గా రెడీ చేసేసామండి. రూపాయి ఖర్చు లేదు వేస్ట్ మెటీరియల్తో. సో ఈ విధంగా పెన్తో కానీ మార్కర్తో కానీ చక్కగా రాస్తూ మళ్ళీ మనకి అవసరం లేనప్పుడు వీటిల్లో అయితే చక్కగా ఇలా చెరిపించుకోవచ్చు అండి. వీడియోలు కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు, చక్కగా చేతితోనే మనకి చెరిగిపోతుంది. లేదంటే ఈ విధంగా టిష్యూ పేపర్తో కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో చిన్నపిల్లలు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు కాబట్టి సింపుల్గా ఇలా వేస్ట్ అనుకున్న పడేసి వాటితో మనం బోర్డు తయారు చేసి ఇచ్చామనుకుని వాళ్ళు కూడా చాలా సరదా పడతారు. అలాగే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా నెక్స్ట్ డే చేయవలసిన పనులు కానీ మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులు అన్నింటినీ కూడా ఈ విధంగా మనమైతే చక్కగా రాసేసుకొని మీరు ఒక హోల్ పెట్టేసుకొని ఎక్కడైనా మేకి పెట్టుకోవచ్చు అండి. లేదంటే ఒక డబుల్ సెట్ టేప్తో కిచెన్లో ఈ విధంగా పెట్టుకున్నాం అనుకున్నా మనకు అన్నీ గుర్తుగా ఉంటాయండి, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే చూద్దాం. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అండి ఇది. సో మనం సమ్మర్ రాగానే ఏంటంటే ఫ్రిడ్జ్ని సమ్మర్లో సెట్ చేసేస్తూ ఉంటాం కదా. ఎందువల్లంటే మనకి ఏ ఐటమ్స్ పెట్టినా పాడైపోతాయి అని ఎక్కువ కూలింగ్ పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు రెండు మూడు రోజులకి మనకి ఈ ఫ్రిడ్జ్లోన ఎక్కువ ఐస్ అనేది ఫామ్ అయిపోతుందండి. దీన్ని క్లీన్ చేయాలంటే ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. సో ఒక్కసారి మనము బటన్ అనేది నొక్కేసాం అనుకోండి, సో ఐస్ కరిగిపోవడానికి మనకి 1 to 2 days వరకు కూడా కరగదండి. ఇంటి నిండా వాటర్ అనేది కారేస్తూ ఉంటుంది. ఇలా మాటిమాటికి క్లీన్ చేసుకునే పని లేకుండా అరగంట నుంచి గంట లోపల మనకి ఐస్ అంతా కరిగి ఊడొచ్చేయాలంటే సింపుల్గా మనం వంటకు యూస్ చేసే సాల్ట్ కానీ లేదంటే రాళ్ళ ఉప్పును కానీ కొంచెం ఐస్ ఎక్కడెక్కడైతే ఫామ్ అయిపోయిందో ఇలా జల్లేసుకొని చక్కగా మీరు, సో మనం బటన్ అనేది ప్రెస్ చేస్తాం కదండి ఐస్ అనేది కరగడం కోసం, సో దాన్ని ప్రెస్ చేసి చూడండి. మనం ఉప్పు వెయ్యగానే వెంటనే ఐస్ అనేది కరిగిపోతుంది. వీడియోలో కూడా మీరు అయితే క్లియర్గా చూస్తున్నారండి. చాలామంది నైఫ్స్ అని గరిట్లు అనేవి గట్ట పెట్టేస్తూ ఉంటారు, అంటే పెట్టి తీసేస్తూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల మనకి కిందన, సో ఏంటంటే గ్యాస్ అనేది ఉంటుందండి. ఆ గ్యాస్ కనుక మనకి ఏమైనా పోయిందనుకోండి ఫ్రిడ్జ్ అనేది చాలా తొందరగా రిపేర్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఐస్ తొందరగా క్లీన్ అయిపోవాలి, ఎక్కువ శ్రమ పడకుండా ఉండాలంటే ఇలా ఒకసారి కొంచెం ఉప్పు జల్లి చూడండి, తొందరగా పని అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. టిప్ని అయితే చూద్దాము. సో ఇప్పటికి మనకు బయట అయితే ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఈ ఎండాకాలంలో మనం తెచ్చుకునే వెజిటేబుల్స్ ఏవైనా కూడా మనకి తొందరగా వాడిపోయి పాడైపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆనపకాయ, బీరకాయ, ఇలా చాలా రకాల దుంపజాతులు అనేవి ఉంటాయి కదండి. ఇటువంటివి మనకి 4-5 రోజులైనా కూడా పాడైపోకుండా కొనేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఉందో అలాగే ఉంచుకోవడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. సో లోన డల్ అయిపోయి బయట తొక్క అంతా కూడా వాడిపోయి పాడైపోతుంది అన్నమాట. అలాంటప్పుడు మనం ఇవి తెచ్చుకొని ఒక 2 రోజులు నిల్వ ఉండాలనుకున్నట్లయితే చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా మనం తెచ్చుకునే బీరకాయలు కానీ లేదంటే ఆనపకాయలు కానీ కాకరకాయలు కానీ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా కొంచెం ఆయిల్ అనేవి అప్లై చేసేసి మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే బయట మనకి ఇంత కాయ అనేది తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టలేం కాబట్టి చక్కగా మనం బయట స్టోర్ చేసుకున్న కూడాను ఈ వేడికి తొక్క అనేది వాడిపోకుండా మళ్ళీ మనం వండినంత వరకు కూడాను ఫ్రెష్గా పాడైపోకుండా ఉంటుంది. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. టిప్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 4th టిప్ని అయితే చూద్దాం. సో నార్మల్గా మన ఇంట్లో నా మిక్చర్స్ కానీ చికొడియాలు కానీ ఇలా స్నాక్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, బిస్కెట్లతో సహా. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు కప్పు అనేది ఎంత టైట్గా క్లోజ్ చేసినా ఒక్కొక్కసారి ఎయిర్ అనేది వెళ్ళిపోయి ఇటువంటి స్నాక్ ఐటమ్స్ అనేవి చాలా తొందరగా జిడ్డు పెట్టేసి పాడైపోతూ ఉంటాయి కదా. ఇలా మనకి జిడ్డు పట్టకుండా అలాగే క్రిస్ప్నెస్ పోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఏమీ లేదండి, ఉంటే టిష్యూ పేపర్ని తీసుకోండి, లేనట్లయితే చిన్న చిన్న కాటన్ పీసెస్ని కట్ చేసేసుకొని ఈ విధంగా కొద్దిగా షుగర్ని అయితే వేసుకోండి. 1 to 2 spoons షుగర్ వేసేసుకొని చక్కగా ఇలా ఒక రబ్బర్తో కానీ లేదంటే కాటన్తో కానీ ఈ విధంగా చిన్న చిన్న మూటలా తయారు చేసుకొని మన ఇంట్లో మనం స్టోర్ చేసుకోవాల్సిన మిక్చర్, చిగొడియాలు, బిస్కెట్లు ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఇలా వేసామనుకుంటే ఏ స్నాక్ ఐటమ్ అయినా కూడా ఎక్కువ రోజులు పాడైపోకుండా నిల్వ ఉంటుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5th టిప్ని అయితే చూద్దామండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి
ఏసీ అనేది ఆన్ చేస్తూనే ఉంటారు కదండి. ఇలా అందరికీ ఏసీ ఉండదండి. అలాగే మనం మాటి మాటికి ఏసీ వేసుకొని ఉన్నామంటే సో మనకు కరెంటు బిల్లు చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అలానే మనము ఫ్యాన్లోనే ఉండలేము కూడా వేడికి. ఇలా ఓన్లీ ఫ్యాన్ గాలితోటే ఏసీ అనేది మాటి మాటికి కూడా వేసుకోకుండా మన రూమ్ను కానీ మన ఇంటిని కానీ చల్లగా కొడైకెనాల తయారు చేసుకోవడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. ఏమీ లేదు, మనం రైస్ అనేది తెచ్చుకునేటప్పుడు రైస్ బ్యాగులు కానీ ఇటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. సో ఏదైనా పర్వాలేదు, రైస్ బ్యాగ్ అయితే మనకి గట్టిగా ఉంటుంది అండ్ అలాగే లాంగ్ కూడా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇక్కడ రైస్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు దీని మీద అయితే మనము రూమ్ అనేది కూలింగ్గా ఉండడం కోసం ఒక మంచి న్యాచురల్ టిప్ అనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా మనకి ఎక్కడైనా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనుకోండి డిస్క్ అనేది దొరుకుతుంది కాబట్టి సో ఈ విధంగా మనం ఒక కవర్తో తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఇటువంటి వాటికి ఎలా అయితే మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా నేనైతే కొద్దిగా ఇసుకని తెచ్చిపెట్టుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ బ్యాగ్ మీద కొంచెం ఇసుకని ఈ విధంగా వేసేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వేసిన ఇసుకంతా కూడాను సో మొత్తం కూడా సమానంగా ఇలా స్ప్రెడ్ చేసేసానండి కవర్ మీద. మనకి ఏంటంటే తరువాత కొన్ని కూలింగ్ వాటర్ని అయితే తీసుకోండి. సో గడ్డ కట్టేసి చూసారు కదా, ఈ ఫ్రిడ్జ్లో నేను నైట్ పెట్టేశాను ఈ వాటర్ బాటిల్తో వాటర్ని. సో ఈ విధంగా గడ్డ కట్టేసిన తర్వాత ఈ కూలింగ్ వాటర్ని తీసుకొని వచ్చి మనం ఇసుక అనేది వేసాం కదండి, ఆ ఇసుక మీద ఈ విధంగా కూలింగ్ వాటర్ని మొత్తం స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత ఏదైనా ఓల్డ్ క్లాత్ కానీ లేదంటే ఓల్డ్ పిల్లో కవర్ని కానీ తీసుకొని ఇసుక మీద వేసుకొని మొత్తం కూడా మనము వేసుకునే క్లాత్ అంతా కూడా తడిచేటట్టు అయితే ఈ విధంగా వేసేసుకొని మన రూమ్లో అయితే రూమ్లోనా లేదంటే హాల్లో అయితే హాల్లో మనకి ఎక్కడైతే వేడి వచ్చేస్తుంది అనుకుంటామో అక్కడ ఈ విధంగా మనము పెట్టి వదిలేసాం అనుకోండి. సో మనకి ఇసుక మీద వేసిన కూలింగ్ వాటర్ అనేది అస్సలు డ్రై అయిపోదండి. ఫ్యాన్ వేసుకొని హ్యాపీగా మనం పడుకోవచ్చు అనమాట. ఈ వేడి అనేది తగ్గిపోతుంది, రూమ్ అంతా కూల్ అయిపోతుంది. దీనివల్ల మనకైతే వేలల్లో కరెంటు బిల్లు ఆదా అవుతుందండి. మాటి మాటికి ఏసీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వేసి అందరికీ ఉండదు కాబట్టి ఫ్యాన్ తోటి చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి సింపుల్గా ఇలా తయారు చేసుకొని ఇలా కూలింగ్ వాటర్ని జలుకోవచ్చు. లేదంటే మీ దగ్గర కొద్దిగా ఐస్ ఉందంటే ఐస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వేసవి కాలంలో ఏసీ లేకుండా మన ఇంటిని కూలింగ్గా కొడైకెనాల్లా చేసుకోవడానికి సో ఇది ఒక బెస్ట్ టిప్ అండి. చల్లగా ఉంటుంది రూమ్ అంతా, ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.